నిన్ననే దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా మరి కరోనా కేసులు అత్యధికంగా నమోదవుతున్నటువంటి రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రత్యేకంగా మాట్లాడటం జరిగింది. మరి ఆ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారితో కూడా నిన్న ప్రధానమంత్రి గారు మాట్లాడారు. మరి ప్రధానమంత్రి గారు మాట్లాడిన సందర్భంగా ముఖ్యమంత్రి గారు కేంద్ర ప్రభుత్వాన్ని ఏమి డిమాండ్ చేశారు? వ్యాక్సినేషన్స్ మరి మనం గమనించినట్లయితే అతి తక్కువగా మరి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితి. మరి అధికంగా వ్యాక్సినేషన్లు కేంద్ర ప్రభుత్వ వాటా కింద ఏవైతే వస్తున్నాయో వాటిని ఇవ్వాలని ఏమన్నా డిమాండ్ చేశారా? అదేవిధంగా ఆక్సిజన్ సప్లైకి సంబంధించి మరి క్రయోజెనిక్ ట్యాంకర్లు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు మేము ఆర్డర్ ప్లేస్ చేస్తున్నాం అని చెప్పి చెప్తున్నారు సింగాల్ గారు. మరి మొత్తం కొంపంతా తగలబడిపోతూ ఉంటే పూర్తిగా కాలిపోయిన తర్వాత ఫైర్ ఇంజిన్ వచ్చినట్టు ఇవాళ వందలాది మంది ప్రతిరోజు ప్రాణాలు కోల్పోతూ ఉంటే ఇప్పుడు ఇంకా మేము ఆక్సిజన్ ట్యాంకర్లు కొనుగోలుకి ఆర్డర్ ఇచ్చామని చెప్పడం నిజంగా కూడా చాలా విడ్డూరంగా ఉంది, చాలా ఒక రకంగా బాధగా కూడా ఉంది. అంటే ప్రతినిత్యం కరోనా బారిన పడి ఆక్సిజన్ దొరక్క ఊపిరాడక మరి అనేక మంది ప్రజలు ప్రాణాలు కోల్పోతుంటే ఇవాళ క్రయోజెనిక్ ట్యాంకర్లు మేము ఆర్డర్ ఇచ్చామని చెప్తున్నారు. రెండో పక్కన నిన్న వ్యాక్సినేషన్లు మరి అతి తక్కువగా మీరు కేవలం 13 లక్షల వ్యాక్సినేషన్లే మీరు ఎందుకు ఆర్డర్ చేశారు? మిగతా రాష్ట్రాలతో పోల్చి చూస్తే గనక మరి పెద్ద ఎత్తున మిగతా అనేక రాష్ట్రాలు కోట్లాదిగా మరి వ్యాక్సినేషన్లు, అంటే ఉదాహరణకి మరి కర్ణాటక రాష్ట్రం 1 కోటి డోసులు కానివ్వండి, తమిళనాడు 1 కోటిన్నర, ఇట్లా అనేక రాష్ట్రాలు మరి పెద్ద ఎత్తున వ్యాక్సినేషన్ ఆర్డర్ చేస్తుంటే మీరు మాత్రం అతి తక్కువగా కేవలం 13 లక్షలు మాత్రమే ఎందుకు మీరు ఆర్డర్ ప్లేస్ చేశారని చెప్తే చాలా తెలివిగా కేంద్ర ప్రభుత్వం మీద నెపం నెట్టేస్తా ఉన్నారు. మాకు కేంద్ర ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వట్లేదు, కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వట్లేదు, వ్యాక్సిన్ల కొనుగోలుకి సహకరించట్లేదు కేంద్ర ప్రభుత్వం అని చెప్పి చాలా తెలివిగా కేంద్ర ప్రభుత్వం పైన ఈ ఏదైతే ఉందో ఈ వ్యాక్సిన్ల కొనుగోలుకు సంబంధించి ఈ నెపాన్నంతా కూడా కేంద్ర ప్రభుత్వం మీదకి డైవర్ట్ చేస్తున్నారు. నిన్న మేము డిమాండ్ చేసాం, నిజంగా గనక కేంద్ర ప్రభుత్వం మీకు పర్మిషన్ ఇవ్వట్లేదు అని అన్న లేఖ రాసిందా? లేదంటే 13 లక్షలకే మేము పర్మిషన్ ఇస్తున్నాం, అంతవరకే కొనుగోలు చేయాలని చెప్పి అన్న లేఖ రాసిందా అని చెప్పి మేము డిమాండ్ చేస్తే ఇవాళ వాళ్ళ దొంగ పత్రిక సాక్షిలో, అంటే తప్పుడు కథనాలు ప్రచురించడంలో 1 స్థానంలో ఉండేటటువంటి దొంగ పత్రిక సాక్షిలో ఇవాళ ఏదో కేంద్రం వీళ్ళకి ఒక లేఖ రాసింది అని చెప్పి ఒక లేఖని ప్రచురించడం జరిగింది. ఇవాళ ఏంటి ఆ లేఖ అని ఒకసారి కనుక చూసినట్లయితే ఆ లేఖలో ఎక్కడా కూడా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని అనుమతి అడిగినట్టు కానీ, మాకు వ్యాక్సిన్ల కొనుగోలుకి మీరు అనుమతి ఇవ్వండి అని కోరినట్టు కానీ, లేదంటే ఇదిగో మేము 1 కోటి డోసులో 1.5 కోటి డోసులో 2 కోట్ల డోసులో మేము కొనుగోలు చేయాలనుకుంటున్నాం, మాకు అనుమతి ఇవ్వండి అని అడిగినట్టు కానీ ఎక్కడా కూడా అటువంటి రిఫరెన్స్ ఎక్కడా లేదు. నేను ఇవాళ వైసీపీ నాయకులకి ఐఏఎస్లకి ఈ సాక్షి పత్రిక ఈ తప్పుడు కథనాలు రాసేటటువంటి ఈ సాక్షి పత్రిక కూడా చెప్తున్నా, మీకు ఇంగ్లీష్ అర్థం కాకపోతే ఇంగ్లీషు మాస్టర్ని మీ సాక్షి కార్యాలయానికి కానివ్వండి, మీ అధికారుల దగ్గరకు కానివ్వండి, ఇంగ్లీష్ పాఠాలు చెప్పేటటువంటి లెక్చరర్ని పంపిస్తాం. ఏదో చాలా గొప్పగా ఎప్పుడు ఇంగ్లీష్ మీడియం అంటూ ఉంటారు కదా, మరి అటువంటి ఇంగ్లీష్ పాఠాలు చెప్పేటటువంటి ఎవరినైనా మాస్టర్ని మీ దగ్గరకు పంపించమంటే పంపిస్తాం, వాళ్ళ దగ్గర నేర్చుకోండి, చదివించుకున్న లేఖని దాన్ని అర్థం చేసుకుని అప్పుడు మాట్లాడండి. మీరు ఏది పడితే ఏదో ఒక లేఖ ఏదో పెట్టేసి ఇదిగో మేము కేంద్రం మాకు ఇంతవరకు అనుమతి ఇచ్చిందని చెప్తే ప్రజలు మామూలుగా కూడా మిమ్మల్ని తరిగి తరిగి కొట్టరు.